హలో నమస్తే వెల్కమ్ టు తెలుగువన్ దిస్ ఇస్ దివేశ్వరీ ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి వాటి పేర్లు కూడా చాలా విచిత్రంగా ఉంటున్నాయి రోగాలు ఏ ఒక్కరి సొంతమో కాదన్నట్టుగా కూడా పరిస్థితి ఉంది సినీ నటులు కూడా అందుకు అతీతులు కాదు చాలా మంది హీరోలు హీరోయిన్లు మేము పలానా వ్యాధి బారిన పడ్డామని స్వయంగా ప్రకటించారు రీసెంట్గా ఫహద్ ఫజల్ కూడా నేను ఒక అరుదైన వ్యాధి బారిన పడ్డానని వెల్లడించాడు అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్తో ఫహద్ బాధపడుతున్నాడు పేరు చెప్పడానికే నోరు తిరగడం లేదంటే ఆ వ్యాధి బారిన పడ్డ ఫహద్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు ఏకాగ్రత లేకపోవడం హైపర్ యాక్టివ్ హైపర్ ఫోకస్ వంటి లక్షణాలు వస్తాయి అంటే చేసే పనిని అత్యుత్సాహంగా చేయడం పని అవ్వకపోతే ఒత్తిడికి గురవ్వడం కోపం కూడా చాలా వేగంగా రావడం జరుగుతుంది ఒక్కోసారి ఆ స్థాయి కూడా అదుపు తప్పుతుంది అదేవిధంగా అవసరం లేకపోయినా ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు దీనివల్ల కూడా కోపం వచ్చే అవకాశం ఉంది ఫహద్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప టూలో విలన్ గా చేస్తున్నాడు పుష్పవన్లో వన్లో కొద్దిసేపే కనపడిన ప్రేక్షకులని మెస్మరైజ్ చేసిన ఫహద్ పుష్ప టూలో తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడు ఇటీవల తన మాతృభాష మలయాళంలో సోలో హీరోగా ఆవేశం మూవీతో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు తెలుగులో కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి ప్రేక్షకాదరణ పొందింది ఇక ఫహద్ తనకున్న వ్యాధిని బహిరంగంగా చెప్పడం మంచి పని అయింది ఎందుకంటే కొన్ని రోజుల క్రితం పుష్ప సినిమా వల్ల తనకేమి పేరు వచ్చింది లేదని చెప్పాడు దీంతో బన్నీ ఫ్యాన్స్తో పాటు తెలుగు ప్రేక్షకులు చాలామంది ఆశ్చర్యపోయారు ఇప్పుడు తనకున్న వ్యాధిని ప్రస్తావించడంతో దానివల్ల వచ్చిన ప్రాబ్లంతో ఆ విధంగా మాట్లాడాడని సర్ది పుచ్చుకుంటున్నారు